ఇలాంటి చెప్పాలి, మీరున్నారు రమణీ గారు ఉన్నారు, చెప్పాలి ఆనందంగా చెప్పాలి సార్. ఇది అది అది ఎస్, ఎందుకంటే వాళ్ళందరూ ఒక మహనీయుల లాంటి వ్యక్తులండి. అందుకని జన్మదిన శుభాకాంక్షలు చెప్పడంలో కూడా తప్పు లేదని నేను అనుకుంటున్నాను. అసలు నేను ఫిలిం ఇండస్ట్రీకి వస్తానని కానీ, రామానాయుడు గారిని చూస్తానని కానీ అనుకోలేదు. కానీ రామానాయుడు గారిని చూడడం కాదు, ప్రత్యక్షంగా కలవడం, ఆయన చేత ఆప్యాయంగా నరసింహరావుని పిలిపించుకోవడం, ఇవన్నీ కూడా జరగడం నా జీవితంలో నిజంగా నా అదృష్టం అండి. ఇకపోతే రామానాయుడు గారి గురించి మీ పెద్దలందరూ బ్రహ్మాండంగా చెప్పారు, అయితే నేను ఒకళ్ళిద్దరయ్యే విన్నాను. ఎందుకంటే అవతల నాకు మా ఓల్డ్ స్టూడెంట్స్ మీటింగ్ జరుగుతుంది మాకు ఆన్లైన్ లో. సో ఆ టెన్షన్ లో అక్కడ ఉన్నాం మేము చిట్ చాటింగ్ లో. అక్కడి నుంచి నేను మీది విన్నాను, రామకృష్ణ గౌడ్ గారిది విన్నాను, రవి గారిది విన్నాను, ముగ్గురిదే విన్నాను నేనండి స్పీచ్ లు, మిగిలిన వాళ్ళే వినలేకపోయాను నేను. ఏదేమైనా రామానాయుడు గారి గురించి చెప్పుకోవాలంటే ఒక పెద్ద బాలశిక్ష అండి. ఆయన ఇందాక మీరు చెప్పారు ఒక డిసిప్లిన్, డెడికేషన్, వాటిల్లో అసలు హెడ్స్ ఆఫ్ రామారాయుడు గారు అండి. ఆయన ప్రొడ్యూసర్లకి ఒక పెద్ద బాలశిక్ష, దర్శకులకి ఒక పెద్ద బాలశిక్ష, కళా రచయితలకి ఒక పెద్ద బాలశిక్ష. ఎందుకు అంటే పిక్చర్ ఎట్లా తీయాలి, ప్రొడ్యూసర్ గా ఎంత బడ్జెట్ లో తీయాలి, ఏ హీరోతో సినిమా తీస్తానో ఆ హీరో బడ్జెట్ ఎంత ఉండాలి అని క్యాలిక్యులేషన్ ఉన్నటువంటి వ్యక్తి రామానాయుడు గారు. అలాగే ప్లానింగ్, దర్శకులు నేర్చుకోవాల్సింది ప్లానింగ్ ఆయన దగ్గర. ఒక డిసిప్లిన్, డెడికేషన్, పలానా టైంకి పలానా సీను, పలానా సమయానికి పలానా సీను అని నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే కథ విషయంలో అత్యద్భుతమైనటువంటి జడ్జిమెంట్ ఉన్నటువంటి వ్యక్తి. ఏదో వన్ ఆర్ టూ పిక్చర్స్ ఫెయిల్ అవ్వచ్చు, అది వేరే విషయం, అవి కొన్ని పరిస్థితుల వల్ల అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. 99% జడ్జిమెంట్ అద్భుతంగా ఉంటుందండి వారి దగ్గర, రామానాయుడు గారికి. అందుకనే ఆయన ఒక పెద్ద బాల శిక్ష ఫర్ ది ఫిలిం ఇండస్ట్రీ. ఇందాక మీరు చెప్పారు ఎవరో మరి మీరే అనుకుంటాం భువనచంద్ర గారు, ఆయన పరిచయం చేసినటువంటి దర్శకుల్ని కానీ రచయితలు కానీ నాకు తెలిసి ఏ సంస్థ లేదండి. ఇదే నెంబర్ వన్ సంస్థ అని నేను అనుకుంటున్నా. ఆ పేరుని కొనసాగిస్తున్నారు సురేష్ బాబు గారు కానీ మన వెంకటేష్ గారు కానీ. నిజంగా చెప్పాలంటే సురేష్ బాబు గారితో నాకు పరిచయం తక్కువైనా ఎక్కడికి అనిపించినా నరసింహారావు గారు అని పిలుస్తాడండి ఆయన. అలాగే వెంకటేష్ గారితో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా సినిమా పనిచేయలేదండి, నాకు పరిచయం లేదు అసలు. కానీ ఎక్కడికి అనిపించినా నమస్తే నరసింహారావు గారు అంటాడండి ఆయన, నేను నమస్తే అంటానండి. అంటే వాళ్ళ సంస్కారాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అండి, రామానాయుడు గారి దగ్గర నుంచి వచ్చినాయి. సో రామానాయుడు గారి మూలం వీళ్ళందరికీ కూడానండి. అటువంటి వ్యక్తి గురించి ఈవేళ మాట్లాడుకునే అవకాశాన్ని చేయడం నిజంగా కూడా గొప్ప విషయం. ఆయన జడ్జిమెంట్ ఇందాక చెప్పాను నేను, చాలా గొప్ప జడ్జిమెంట్ అని. అన్నపూర్ణ స్టూడియోస్ వారు సురేంద్ర గారు ఫస్ట్ బ్యానర్ ఎస్ఎస్ క్రియేషన్స్ అని బ్యానర్ స్టార్ట్ చేస్తూ నన్ను డైరెక్టర్ గా పెట్టుకుని మొచ్చటగా ముగ్గురు అనే సినిమా తీశారండి. సినిమా అయిపోయింది, అయిపోయిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారికి తెల్లారితే రీరికార్డింగ్ ఆయనకి ఏది చూపించాం, ఆయనకి ఎందుకో నచ్చలేదండి సినిమా. అంటే ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదండి, ఆయనకి నచ్చలేదు. ఏమయ్యా సురేంద్ర, నరసింహరావు ట్రెండ్ అయ్యా, ఏంటి సినిమా ఇది, ఏంటిది, ఎందుకు ఇది, దీనికి రీరికార్డింగ్ కూడా దండగా అన్నారండి ఆయన. పాపం సురేంద్ర గారు డిసప్పాయింట్ అయిపోయారండి బాగాను. దానికి రచయిత ఎవరండి, డివి నరసరాజ్ గారు. కథ ఏముందా దీంట్లోను, కథ చెప్పండి మీరు కూర్చుని నాకు. మేము ఏం మాట్లాడలేకపోయామండి. సురేంద్ర గారు ఏం చేశారంటే ఆడ బావగారు ఆయన రామానాయుడు గారు, అలాగే ఇంకో బావగారు దగ్గుపాటి భాస్కర్ రావు గారు, ఇద్దరికి వెళ్ళి చెప్పారు ఏమంటే ఇలాగా అన్నారు, రీకార్డ్ కూడా క్యాన్సిల్ చేశాను, మరి ఏం చేయాలి అని ప్రొజెక్షన్ ఏర్పాటు చేసి చూద్దాం అని ఆయన ప్రొజెక్షన్ థియేటర్లోనే థియేటర్లో వేచి చూసామండి. చూసిన తర్వాత మమ్మల్ని రూమ్ లో పిలిచారు రాయుడు గారు, అందరిని కూర్చోబెట్టారు, డివి నరసరాజు గారిని, నన్ను, ప్రొడ్యూసర్ గారిని కూర్చోబెట్టి ఆయన చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు.
చక్రవర్తి గారు చెప్పినట్టుగా దీంట్లో కథ లేదు, కానీ 2.5 గంటలు ఎలాగ నవ్వించారంటే అలా నవ్వించారు అద్భుతంగా. పొట్ట చెక్కలే నవ్వించారు, మనిషి లీనం అవుతాడు. దీనికి మీరు చేయవలసింది ఒకటే ఒకటి, ఏమిటంటే ముందు టైటిల్ కార్డులో వెరీ బిగినింగ్ దీంట్లో కథ లేదు ఈ సినిమాలో, మీరు కథ కోసం ఎదుకుంటూ కూర్చుంటే మొత్తం సినిమా అయిపోతుంది, మీరు ఎంత హాస్యాన్ని మేము అందించగలిగాము అనేది మీరు చూడండి అని ఒక కార్డు ముందు వాయిస్ తో వేయండి అంటే బాలు గారు వాయిస్ తోటి ఆ కార్డు రాయించి వేసేవండి, ఆ సినిమా అంటేసండి. మరి ఆయన జడ్జిమెంట్ చూడండి సార్, అసలు రామారెడ్డి గారి జడ్జిమెంట్ అత్యద్భుతం అసలు. అందుకనే అన్నాను ఇందాక ఆయన జడ్జిమెంట్ అనేది అనండి. అలాగే నేను ఒక సినిమా చిల్లర మొగుడు అల్లరి కొడుకు అని సినిమా తీశాను చంద్రమోహన్ గారు జయసూత్ తోటి, అది కొంచెం డిస్ట్రిబ్యూట్ చేసి పెట్టండి సార్ అని నేను ఆఫీస్కి వెళ్ళాను. చేస్తే ఆయన చెప్పారు, లేదు నరసింహారావు మన దగ్గర చాలా సినిమాలు ఉన్నాయి, వారానికి ఒక సినిమా ఉంది, మీ సినిమా వచ్చేటప్పటికి 2 నెలలు 3 నెలలు టైం పడుతుంది, ఇదేమో పాపం టెక్నీషియన్స్ తీసినటువంటి సినిమా ఇది, వాళ్ళకి డబ్బులు రావడానికి చాలా టైం పడుతుంది, కాబట్టి మీరు వేరే సోర్స్ తీసుకోండి, మీకు ఎవరికి చెప్పమన్నా నేను చెప్తాను అన్నాడు. ఆయన అనవలసిన అవసరం ఏముందండి అనేసి వచ్చేస్తూ ఉంటే నన్ను పిలిచారు, పిలిచి నరసింహరెడ్డి రావయ్య సురేష్ ప్రొడక్షన్ లో సినిమా చేయడానికి నువ్వు కథ తెచ్చుకో మంచి కథ అన్నారండి. నాకు ఆనందం వేసిందండి, నాకు ఒక 2 నెలలు టైం ఇవ్వండి సార్ నేను కథ తీసుకొస్తాను అన్నారు. ఓకే అన్నారు ఆయన. 2 నెలల తర్వాత ఒక కథ తీసుకుని వెళ్ళాను నేను కాశీ విశ్వనాథ్ గారు, వెళ్ళి సార్ కథ రెడీ అయింది ఎప్పుడు వింటారు, నువ్వు రాగలుగుతానంటే మార్నింగ్ 6 o'clock వింటానయ్యా అన్నారండి. సార్ మీరు లేస్తారా సార్ 6 కి అన్నారు, నేను అమాయకం కాను అంటే ఆయన పగలబడి నవ్వి నేను లేస్తానో లేదో రేపు తెలుస్తుంది కదా నువ్వు రా 6 o'clock అన్నా. మేము 5:30కి ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాము సార్ మద్రాసులో, వెళ్ళిపోతే గేట్ ఇలా గేట్ కొట్టాము, గేట్ మ్యాన్ వచ్చాడండి, వచ్చి ఏమంటే రేలంగి నరసింహారావు గారు కాశీ విశ్వనాథ వచ్చింది అని అడిగాడు. అవును మేమే అన్నాం, రండి లోపలికి అని గేట్ ఓపెన్ చేసి లోపలికి తీసుకెళ్ళాడు, లైట్ వేసాడు, హాల్లో కూర్చోబెట్టారు, సార్ వస్తారు కూర్చోండి సార్ అని. ఈ లోపల 10 నిమిషాల్లో వంట మనిషి రండి కాఫీలు తీసుకొచ్చి ఇచ్చిందండి మా ఇద్దరికి, కాఫీలు తాగాం. ఎంత డిసిప్లిన్ అయినా గేట్ మ్యాన్కి చెప్పాడు మేము వస్తామని పేర్లతో సైతం, వంట మ్యాన్ వంట మనిషికి చెప్పాడు కాఫీలు ఇమ్మని, ఎంత బ్యూటిఫుల్ డిసిప్లిన్. నాకు అక్కడే నాకు ఆశ్చర్యం వేసింది ఆ రోజండి రామారెడ్డి గారిని చూసి. సరే అక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ యు బిలీవ్ యూఆర్ నాట్ 6 o'clock ఆ స్టెప్స్ దిగి ఆయన వచ్చారు సార్, ఆయన సురేష్ బాబు గారు ఇద్దరు వచ్చారు కథ విన్నారు. కథ అయిపోయిన తర్వాత కాశీ నువ్వు చెప్పిన కథ ఇదే కదా అని మొత్తం కథను మళ్ళీ తిరిగి చెప్పారు సార్ ఆయన, అక్షరం పొల్లిపోకుండాను. అవును సార్ ఇదే అన్నాడు. దీంట్లో కొన్ని లోపాలు ఉన్నాయ్యా, ఈ కథ వద్దులే, ఆ లోపాలన్నీ కరెక్ట్ చేసుకునే బదులు కొత్తగా తీసుకుంటే బెటర్, ఇంకొక కథ తీసుకురండి అన్నాడు. అలాగే సార్ అన్నా. నేనా యమా బిజీగా ఉన్నాను, సంవత్సరానికి 6-7 సినిమాలు 8 సినిమాలు 9 సినిమాలు చేస్తున్నాను సంవత్సరానికి నేను ఆ టైంలో, అసలు కథగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. నేను ప్యానిక్ అయిపోయాను, రామానాయుడు గారికి కథ చెప్పడం అంటే చాలా కష్టమైన విషయం అని ఎందుకో నాకు మైండ్ లో పడిపోయిందండి. మా గురువు గారికైనా కథ చెప్పి ఒప్పించొచ్చేమో కానీ రామారాయుడు గారికి కష్టం అనుకున్నాను. ఎలా చూస్తే నేను పక్కి వెళ్ళలేదండి. ఒక సంవత్సరం తర్వాత ఆయన అడిగాడు, ఏమయ్యా సురేష్ ప్రొడక్షన్స్ లో అందరూ సినిమా కావాలి కావాలి కావాలని ఎగబడతారు, నువ్వేంటయ్యా నేను ఆఫర్ ఇస్తే కథ తెచ్చుకోలేవు నువ్వు అన్నాడు ఆయన. నా దురదృష్టం సార్, ఇంకా వెతుకుతున్నాను సార్, నువ్వు ఎప్పుడు వెతుకు, ఎప్పుడు వచ్చినా నీకు డోర్స్ ఓపెన్ అన్నారు. నా దురదృష్టం నేను పెద్ద పెద్ద కంపెనీలో చేశాను, 5-6 కంపెనీలు సురేష్ ప్రొడక్షన్ లో కూడా చేశాను. అంటే ఇంతవరకు విన్నారు కదా. ఓకే ఇంకొక ఒకే ఒక ఇన్సిడెంట్ చెప్పేసి నేను ముగిస్తాను, ఎందుకంటే మాట్లాడవలసిన వాళ్ళు ఇంకా ఉన్నారండి.
నేను ఒక కథ తయారు చేసుకున్నాను సార్, రంభా రాంబాబు అని గురువు గారికి ఇప్పించాను. షోషో మైథాలజీ చాలా బాగుందయ్యా. రంభ పైనుంచి కిందకి దిగడం, ఒక అమాయకుడు రంభనే పెళ్లి చేసుకోవాలని పట్టుపట్టడం, ఇట్లా గురుగారు వినయ దాసరి గారు నరసింహరావు పనిచేయవయ్యా, ఇది పెద్ద హీరోతో చేస్తే బాగుంటుంది, నేను రామనాయుడు గారితో చెప్తానని వెంటనే ఫోన్ తీసి రామనాయుడు గారు ఫోన్ చేశారండి. నాయుడు గారు మన నరసింహరావు కథ తయారు చేశాడు, అంటే నేను తయారు చేసేది కాదు, యాక్చువల్గా రంభా ఇన్ కాదల్ అని తమిళ సినిమాని ఇన్స్పిరేషన్ తీసుకుని నేను కొత్తగా తయారు చేసిన కథ అండి, అది అంతే మూలం తీసుకున్నాను. సరే బాగుంటుంది వెంకటేష్ కి వినండి అన్న, నేను వెళ్ళి మళ్ళీ యాస్టిస్ సిస్టమేటిక్ గా ఆయన పలా టైంకి రమ్మన్నారు, వెళ్ళేటప్పుడు కూర్చున్నారు విన్నారు ఆయన ఇంట్లో, ఇది చాలా బాగుంది నరసింహరావు. అయితే వెంకటేష్ ఇప్పుడు వెంటనే చేయడానికి అవకాశం లేదు, ఒక సంవత్సరం నువ్వు వెయిట్ చేయి, నేను చేయిస్తాను. ఈ లోపల నువ్వేం చేస్తావంటే జగదేక వీరుడు సినిమా ఎన్టీ రామారావు గారు యాక్ట్ చేసింది, సువర్ణ సుందర్ సినిమా రెండు చూడు, ఈ రెండులోనూ కొన్ని ఇన్సిడెంట్స్ నిన్ను ఇన్స్పైర్ చేసి కొత్త ఇన్సిడెంట్లు ఏమన్నా దీంట్లోకి ఉపయోగపడతాయేమో చూడు అని చెప్పారండి. సార్ నేను గురుగారి దగ్గరకు వచ్చి ఇలా జరిగిందండి ఇలా చెప్పాను, వన్ ఇయర్ వెయిట్ చేయమంటున్నారు, ఈ వన్ ఇయర్ లోపల నువ్వు మళ్ళీ ఈ ప్రొడ్యూసర్ వెళ్ళిపోతే మళ్ళీ ఎలాగ సార్, సారీ మళ్ళీ ఈ కథ ఎవరైనా ఉపయోగిస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో సార్, అది ఇది రాజేంద్ర ప్రసాద్ గారితో చేసేసుకుంటాను సార్ అన్నాను. సార్ నీ ఇష్టం అయ్యా అన్నారు. ఆ విధంగా అది కూడా మిస్ అయ్యాను నేనండి రామానాయుడు గారు. సో ఏదేమైనా రామానాయుడు గారి నా పుస్తకంలో నా చరిత్రలో నాకు ఆయన సినిమా చేసేనని కానీ ఆయన బ్యానర్లో వర్క్ చేసేనని కానీ లేకపోవడం అంత దురదృష్టం ఒకటి లేదండి. ఏదేమైనా మొత్తం మీద ఆయన నాప్యాయంగా పలకరించి పోరు, ఇండస్ట్రీకి ఒక పెద్ద బాల శిక్ష అయినా నిజంగా కూడా ఈరోజు ఆయన జయంతిని రన్ చేస్తున్నటువంటి